శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. సహనం అనేది చాలా విలువైంది, చాలా గొప్పనైంది. ఇది ఒక మంచి అలంకరణ. సహనం అనేటువంటి అలంకరణ అన్నిటికన్నా గొప్ప అలంకరణ. ఎందుకోసమంటే చాలామందికి ఈ సహనాన్ని కోల్పోతారు. కానీ సహనము అనేటువంటిది ఒక వరము, ఒక గుణము అని చాలామందికి తెలియదు. ఎందుకోసమంటే సహనం కోల్పోతే, అంటే కొంతమంది ఏమనుకుంటారు అంటే సహనం అనేసరికి అంటే ద పేషెన్స్, సహనం మీన్స్ ద పేషెన్స్, ఓపిక. సో చాలామంది సహనంగా ఉండడాన్ని చాతగానితనమని కొంతమంది అనుకుంటారు. ఇప్పుడు నువ్వు సహనంగా ఉంటున్నావు, ఓర్పుగా ఉంటున్నావు అని అంటే నువ్వు వాడిని ఏం చేయలేకపోతున్నావు అని చెప్పి నేను ఎవరన్నా హేళన చేయొచ్చు, నిన్ను రెచ్చగొట్టచ్చు, కానీ నువ్వు ఎప్పుడూ రెచ్చిపోవద్దు. ఎందుకోసం అంటే సహనానికి ఒక గొప్ప గుణం ఉంది, మంచి రిజల్ట్ కూడా ఉంటుంది. ఇది ఎందుకు అనేది నేను చెప్తాను, జాగ్రత్త వినండి. ఒక కథ కూడా చెప్తాను. ఒక పిల్లవాడు, అప్పుడే వాళ్ళు చాలా సంతోషంగా కారు కొనుక్కున్నారు, ఇది రియల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. కారు కొనుక్కున్నారు, మంచి కారు, బెంజ్ కారు కొనుక్కున్నాడు. లైఫ్లో ఫస్ట్ టైం బెంజ్ కారు కొనుక్కోవాలని చెప్పి చాలా సంతోషంగా బెంజ్ కారు కొనుక్కున్నాడు. ఆయన సూపర్ ఉంది, తన పిల్లల్ని కారు ఎక్కించుకున్నాడు, భార్య పిల్లలు కలిసి కారు ఎక్కారు, ఫుల్గా తిరుగుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, చాలా బాగా ఉంది, సంతోషంగా ఉంది. రోజు చక్కగా కారు తుడుస్తున్నాడు, చక్కగా ఇదైపోయింది. అయితే ఒకనొక సందర్భంలో తన చిన్న పిల్లవాడికి తెలియక ఈ యొక్క వృత్రలేఖిని ఉంటుంది కదా కంపాసర్, ఆ కంపాస్ తోటి ఏం చేశాడు అంటే ఆ కారు మీద గీస్తూ ఏబీసీడీలు రాయడం స్టార్ట్ చేశాడు. ఆ తండ్రి ఆ సందర్భాన్ని చూసి కోపంగా ఆ పిల్లవాడిని కొట్టబోయాడు. ఆ పిల్లవాడు ఒక్కసారి భయపడి ఇలా పడిపోయాడు, వెనక్కి పడిపోయాడు. వెనక్కి పడిన వెంటనే ఆ పిల్లవాడి తలకు దెబ్బ తగిలింది, తలకి దెబ్బ తగిలింది. తొందరగా హాస్పిటల్ తీసుకెళ్ళిపోయారు, చేశారు. అయితే పిల్లవాడికి చాలా గట్టిగా దెబ్బ తాకింది, వెనక ఏదో మెట్టు దగ్గర ఏదో ఉన్నట్టుంది, రాయి బాగా గట్టిగా లోపల తగిలిపోయింది. పిల్లవాడికి కళ్ళు తెరుస్తున్నాడు, చూస్తున్నాడు, కానీ శరీరంలో చలనం లేదు. అంటే మెడ్యూల్లో ఆబ్లంగాట అని ఉంటుంది, ఇక్కడ చాలా మెత్తగా ఉంటుంది. పిల్లవాడికి తాకింది అది. ఇప్పుడు ఆ తండ్రి యొక్క బాధ ఏంటిది అని అంటే, ఇప్పుడు ఆ తండ్రి విపరీతంగా సంపాదించాడు, ఒక బెంజ్ కాదు 10 బెంజ్ల కార్లు కొనుక్కునే సంపాదించాడు, కంపెనీకి సీఈఓ అయ్యాడు, బిజినెస్ చేస్తాడు, సక్సెస్ అయ్యాడు. కానీ ఆ పిల్లవాడి యొక్క శరీరంలో చలనాన్ని తేలేకపోయాడు. ఆ పిల్లవాడు ఇప్పటికీ పెద్దగా అయ్యాడు, 18 ఏళ్ళు అవుతుంది పెద్ద పిల్లవాడికి, కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ బెట్. ఒక క్షణిక ఆవేశము ఎంత పనిచేసి చూడండి. క్షణికావేశం వల్ల, ఎస్, నేను మీ అందరికీ చెప్తున్నానని ఏదో గొప్ప వాడడం కాదు, నేను కూడా నా క్షణికావేశంలో నా జీవితంలో కూడా చాలా విలువైన వ్యక్తుల్ని, విలువైన వస్తువులను నేను కోల్పోయాను. హవెవర్ అది కాలం నిర్ణయిస్తుంది, బట్ నా వల్ల వాళ్ళకి ఎలాంటి హర్ట్ జరగలేదు, కానీ దే ఆర్ వెరీ హ్యాపీ, వాళ్ళు ఎక్కడన్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటాను నేను. కానీ సహనం అనేది మనం కోల్పోతే మనం జీవితంలో చాలా విలువైన వ్యక్తుల్ని, విలువైన వస్తువుల్ని, విలువైన వాటిని చాలా కోల్పోతాం. సో విలువైన సహనాన్ని మీ దగ్గర మీరు ఉంచుకున్నట్లయితే మీ జీవితంలో ఆనందం మీ దగ్గరే ఉంటుంది. సహనం కోల్పోయి మీరు ఉక్రోషంతో, క్రోధంతో ఏం చేసినా సరే మిగిలేది ఏముండదు, గెలిచానన్న ఆనందం తప్ప ఏమీ ఉండదు. కాబట్టి సహనాన్ని ఒక వరంగా, ఒక ఆభరణంగా మీరు ఉంచుకోండి. ఏ సిచ్యువేషన్ జరిగినా, ఎంత జరిగినా సరే ఒక చిన్న నవ్వు, ఇమీడియట్లీ ఒక నవ్వు నవ్వండి. మీ పిల్లలు మొబైల్ పగలగొట్టారా, ఏం పర్వాలేదు, వస్తువు అది,
వస్తువుల్ని ప్రేమించకండి, మనుషుల్ని ప్రేమించండి. కానీ ఇప్పుడు కాలం ఏమైపోతుందంటే మనుషులకి స్వార్థం ఎక్కువైపోయింది, కాబట్టి మనుషులతో సావాసం చేయడం మానేస్తున్నారు మనుషులు. ఎందుకోసమంటే ఒక మనిషికి ఒక మనిషికి మధ్యన కమ్యూనికేషన్ అనేది తగ్గిపోతూ ఉంది. ఎవరి జీవితం వాళ్ళదే, ఎవరి ఇండిపెండెన్స్ వాళ్ళదే, ఎవరి స్వేచ్ఛ వారిదే, ఎవరి స్వతంత్రం వారిదే, ఎవరికి నచ్చిందే వాళ్ళు చేస్తున్నారు. అంటే మునుపటి కాలంలో గుర్తు చేసుకుంటుంటే నాకు ఇప్పటికీ గుర్తుంది, నా చిన్నప్పుడు పెద్ద బజార్లో అది చిన్న ఇల్లుండే, కూనపెంకట ఇల్లుండే ఇంటి వెనక. అప్పుడు ఫస్ట్ టైం మా నాన్న కోనార్క్ టీవీ కొనుక్కొచ్చాడు. మా నాన్న మా గల్లీలో ఫస్ట్ టైం టీవీ కొనుక్కొచ్చింది మా నాన్నని అనమాట. మా నాన్నగారు మా ఇంటి ఎదురుగా గంగిశెట్టి అంకుల్ అని ఉంటారు వాళ్ళు. ఇంకెవరింటల్లో టీవీలు రాలేదు అప్పుడు. కోనార్క్ టీవీ అని అది తీసుకొచ్చారు మా నాన్న. దానికి మంచిగా షట్టర్లు ఉంటుండే అనమాట. సో ఆదివారము వచ్చింది అని అంటే రామాయణము మహాభారతం ఈ రెండూ వస్తుండే పొద్దున్నుంచి స్టార్ట్. పొద్దున్నే సూపర్ మ్యాన్ ఏదో వస్తుండే, తర్వాత టామ్ అండ్ జెర్రీ వస్తుండే, తర్వాత మోగ్లీ వస్తుండే, తర్వాత మహాభారతం వస్తుండే, ఆ తర్వాత రామాయణం వస్తుండే. ఈ కంటిన్యూ ఉంటుండే. తర్వాత సాయంత్రము శుక్రవారం సాయంత్రం చిత్రలహరి, శనివారం సాయంత్రము తెలుగు సినిమా, ఆదివారం సాయంత్రం హిందీ సినిమా. నా చిన్నప్పుడు టైం ఇది, నా 6-7 సంవత్సరాల టైంలో. అప్పుడు మా ఇంటి చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు అందరు కూడా వచ్చి ఒక దగ్గర కూర్చొని బీడీలు చేసుకునేటోళ్ళు, వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చి మా ఇంట్లో కూర్చొని ఆ ప్రోగ్రాం చూసేవాళ్ళు. అదే సరదాగా సందడి వాతావరణం ఉండేదన్నమాట. అప్పుడు అందరూ అక్క, మామయ్య, చిన్నమ్మ, పిన్నమ్మ అని చక్కగా పిలుచుకునేవాళ్ళం. బాగుంటుండే. మా దీపక్ అని ఒక పిల్ల ఉంటుండే, మంజక్క అని ఉంటుండే, తర్వాత ప్రవీణ్ అక్క వాళ్ళు ఉంటుండే, ఇలా స్వప్నక్క, సరితక్క, సవితక్క, మా ఫ్రెండ్ రంజీతు, ఇలా మేము అందరం కలిసి చాలా సరదాగా ఉండేవాళ్ళం. అసలు మాకు అక్కడ ఎలాంటి గొడవలు లేవు, ఏమీ లేవు, చాలా ఆనందంగా ఉండేవాళ్ళం. కానీ ఎప్పుడైతే ఈ టెక్నాలజీ పెరిగిపోయి ఇండివిజువాలిటీ పెరిగిపోయిందో, ఎవరి మొబైల్స్ వాళ్ళే, ఎవరి జీవితం వాళ్ళదే, ఎవరి లెక్క వాళ్ళదే, ఎవరి ఇష్టం వచ్చిన వాళ్ళదే, ఇలా పోతూ ఉంది. సరే, అఫ్కోర్స్ ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళ రెస్పెక్ట్ వాళ్ళదే. కానీ నేనేమంటాను అంటే ఈ దీంట్లో పడిపోయి ఏంటంటే మనము మనల్ని మనం ఎక్కువగా ప్రేమించుకుంటున్నాము, అట్లాగే మన యొక్క వస్తువుని ఎక్కువగా ప్రేమిస్తున్నాము, మనుషుల్ని ప్రేమించట్లేదు. అఫ్కోర్స్ మనుషులు స్వార్థ జీవులే. నా జీవితంలో నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి ఐ వోంట్ ఎంకరేజ్ సచ్ థింగ్స్. కాకపోతే ఏంటంటే ప్రేమగా ఒక సాధ్యమైనంత వరకు మనం ఇతరులతో ప్రేమగా మాట్లాడదాం. ఇతరులతో వాళ్ళకి అనుకూలంగా, వాళ్ళకి హట్టు చేయకుండా మనం ఉందాం. పుట్టపర్తి సత్యసాయిబాబు గారు ఒక మంచి మాట అన్నారు. నా జీవితంలో నేను చాలా కోల్పోయి చాలా డిప్రెషన్లో ఉన్నప్పుడు నేను పుట్టపర్తికి వెళితే, అప్పటి వరకు నాకు ఆ వర్డ్ నేను ఎన్నడు చదివానో లేదో నాకు తెలియదు, కానీ నాకు అది ఎప్పుడు మనసుకు తగలలేదు. కానీ అక్కడికి వెళ్ళి పుట్టపర్తిలో స్వామివారి దగ్గర అక్కడ మెడిటేషన్ చేసుకొని నేను అక్కడ ఒక పదం చదివాను. అక్కడ వాళ్ళు రాశారు, హర్ట్ నెవర్ సర్వ్ ఎవర్, అంటే ఎవరిని హర్ట్ చేయకు, ఎప్పుడు సేవ చేస్తూ ఉండు, సేవా దృక్పథంలో ఉండు. నిజంగా చెప్పాలంటే జీవితంలో ఈ మూడింటిని బాగా గుర్తుపెట్టుకోండి, జీవితాన్ని మూడింటిని అలవర్చుకోండి. ఎవరిని హర్ట్ చేయకండి, సుఖం వైపు ప్రయత్నం చేయకండి. ఎందుకోసమంటే సుఖంలోనే కష్టం ఉంది, కష్టంలో సుఖం ఉంది. ఎప్పుడు కష్టపడడానికి చూస్తూ ఉండండి, ఏదైనా సరే ఒక పని చేస్తూ ఉండండి. టైం లేకపోతే ఎక్కడికైనా దూరంగా వెళ్ళండి, ఏదైనా గుడిలోకి వెళ్ళండి, ఆ గుడి ఊడవండి, కడగండి, ఏదైనా ఒక పని చేయండి. ఖాళీగా ఉండకండి, ఖాళీగా అస్సలు ఉండకండి. ఖాళీగా ఉంటూ ఫోన్లు చూడడము అవి చూడడం, దీనివల్ల ఏమైందంటే మన బ్రెయిన్ స్ట్రెస్కి ఎక్కువ లోనైపోతుంది, అండ్ మన మెమొరీ కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. మంచి పుస్తకాలు చదవండి, లేదంటే సేవ చేయండి. ఆల్వేస్ బీ ఇన్ సమ్ వర్క్, ఏదైనా ఒక పనిలో ఉండండి. అంతగా నచ్చలేదా, మీకు పొలం ఉందా, ఎక్కడికైనా మీ పొలంకి వెళ్ళిపోయి కలుపు తీయండి, ఆ పనన్నా చేయండి. లేదంటే గార్డెనింగ్ వర్క్ చేయండి, ఇంట్లో గార్డెనింగ్ పని చేయండి. అది లేదా మీ అమ్మగారికి వెళ్ళి ఏదైనా సహాయం చేయండి, ఇంట్లో వంటిల్లు మొత్తం క్లీన్ చేయండి.
ఇంట్లో ఏదన్నా బూజు పట్టిన వస్తువులు ఉంటే ఆ వస్తువులన్నీ బూజు దులపండి, లేదంటే బట్టలు ఇస్త్రీ చేయండి. సాధ్యమైనంత వరకు మీ పని మీరు చేసుకోవడానికే ఉండండి. ఎందుకోసమంటే క్రియాశీలంగా ఎప్పుడైతే నువ్వు రెగ్యులర్గా ఏదైతే పని చేస్తూ ఉంటావో అప్పుడు నీ ఆత్మస్థైర్యం నీకు పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు చిరాగ్గా నువ్వు మొదలు ఏదైనా పని స్టార్ట్ చేసినప్పుడు నీకు చిరాకు అనిపిస్తుంది, కానీ అదే నువ్వు అలవాటు చేసుకున్నావు అనుకో, నీ జీవితంలో ఒక నిబద్ధత అనేది వస్తుంది, ఒక స్థైర్యం అనేది వస్తుంది, ఒక ధైర్యం అనేది వస్తుంది, ఒక ఆత్మ నిర్భరం వస్తుంది, స్వీయ నిబద్ధత వస్తుంది. ఏదైనా సాధించాలన్నప్పుడు చేసేటువంటి ప్రయత్నంలో నువ్వు నీకు నిట్టూర్పు కానీ నిరాశ కానీ రాదు, నీకు మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది నీ జీవితంలో. నీకు చూడు, ఈ నేను చెప్పిన ఈ పని ట్రై చేసి చూడు. అందుకోసం మనిషి సహనాన్ని కోల్పోవద్దు. సహనం అనేది గొప్పది. ఏది జరిగినా ఎంత జరిగినా ఒక చిన్న చిరునవ్వు, హ్యాపీగా ఒక స్మైల్ తోటి లైఫ్లో నీ చిరునవ్వుతో నువ్వు ఏదైనా సాధించవచ్చు. కోపంతో సాధించలేనిది చిరునవ్వుతో సాధించవచ్చు, అది గుర్తుపెట్టుకోండి. సర్వే సుజన సుఖన భవంతు. శ్రీమాత్రే నమః. 4 డిసెంబర్ 2021 రోజున వైశ్రవణ తంత్ర యాగం మేము చేస్తున్నాం. ఎందుకోసమంటే ఆ రోజు సూర్యగ్రహణం సంభవించబోతుంది. భారతదేశ వాసులకు ఈ సూర్యగ్రహణం కనబడదు, ఇది వర్తించదు. అయినా సరే గ్రహణ కాలము పర్వకాలం అని చెప్పబడడం జరుగుతుంది. గ్రహణ కాలములో దేవతలు శక్తి విహీనులు అవుతారు, కాబట్టి దేవతలకు శక్తిని ప్రసాదించేటువంటి యాగాన్ని మేము చేస్తున్నాము. మీరు కూడా దేవతలకు శక్తిని ప్రసాదించే ఈ అద్భుతమైనటువంటి యాగంలో పాల్గొనండి. ఈ యొక్క సూర్యగ్రహణము అమెరికా దేశాల్లో, అదేవిధంగా సౌత్ ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, అంటార్కిటికా, హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో కనిపిస్తుంది. అయితే ఈ గ్రహణము ఎవరెవరికి అరిష్టము అని అంటే గనక మేషరాశి వారికి, సింహరాశి వారికి, అదేవిధంగా వృశ్చికము, ధనుసు రాశి వారికి, ఈ 4 రాశుల వారికి గ్రహణము అరిష్టము. సర్వే సుజనా సుఖిన భవంతు. శ్రీమాత్రే నమః. డోంట్ మిస్ దిస్ ఛాన్స్.